వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో కొంతమంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరివేక్షించుకోండి. విందులు వినోదాలకు వెళ్ళాలన్న మీ ఉత్సాహానికి కొంతమంది అడ్డంగా నిలబడతారు, కొంతమంది ఆటంకాలు ఏర్పరుస్తారు. దీనికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది సూచించటమైనది. ఎన్ని రోజులుగానో మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న ప్రయత్నాలన్నీ సానుకూల పడతాయి. డెకరేషన్ వ్యాపారస్తులకి, లైటింగ్ వ్యాపారస్తులకి, ఈవెంట్ మేనేజర్లకి, ఫ్లవర్ డెకరేషన్ వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారికి జాగ్రత్తలు సూచించడమైనది. కళ్ళెదురుగుండా సానుకూల ఫలితాలు. ప్రాజెక్టు టకటకా అయిపోతుంది, టకటకా మనం అమ్మేయగలుగుతున్నాం. ఏజెంట్లు, కాంట్రాక్టర్లు అందరూ లాభపడుతున్నారు. ఎక్కడా ఏమీ ఇబ్బంది కనిపించట్లేదు. ఇబ్బంది ఏముంది అని మటుకు అప్రమత్తంగా ఉండకండి. ఊహించని రీతిలో ఒక పెనుగుప్పన వచ్చి మీ గడప దగ్గర నించుంటుంది. దీనికి సంబంధించిన జాగ్రత్తలు మీరు ముందుగా చేసుకున్నట్లయితే చాలా సునాయాసంగా ఈ పెద్ద ఇబ్బందిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాలు సానుకూల పడతాయి. ఎన్ని రోజులుగానో మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీరు అందుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. వీసా, పాస్పోర్ట్ స్టాంపింగ్లు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించటమైనది. రకరకాల జ్వరాలు ఎవరికి అందుచిక్కవు. వారంలో 2 రోజులు వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి తగ్గిపోతుంది. డాక్టర్ ఏం లేదు కదా అని మళ్ళీ వెనక్కి పంపిస్తారు. మళ్ళీ ఇంటికి రాగానే మొదలవుతుంది. ఇటువంటి గోచార రీత్యా గ్రహగతులు ఉన్నందువలన ప్రతిరోజు ప్రతినిత్యం మహాగణపతి స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చన జరిపించండి. అష్టోత్తర శతనామావళి మీరు చదివినట్లయితే మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. నవగ్రహ ఒత్తులతోటి నవగ్రహ ఆరాధన జరిపించండి. దాని ద్వారా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమంది వ్యవహారాల పట్ల మీకు అసంతృప్తి ఏర్పడుతుంది. సర్దుకుపోయి వ్యవహరించాల్సిన పరిస్థితి. ఎంత స్వేచ్ఛ ఉన్న దేశంలో ఉన్నప్పటికీ తన ఇంట్లో తాను స్వేచ్ఛ కోల్పోయిన పరిస్థితి. ఎన్నో చెప్పాలనుకున్న మీరు ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో కూర్చుండిపోతారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మీరు ప్రేమించానని ఒక వ్యక్తికి తెలియజేయడం ద్వారా మీకు ఉపయోగం లేకపోవడం, దాని ద్వారా ఎక్కువగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో జాగ్రత్త వహించండి. వారి ఆరోగ్యాన్ని పరివేక్షణలో ఉంచుకోండి. మీ ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మానసికమైన ఒత్తిడి కలిగి ఉంటారు. పిల్లల పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు. విద్యార్థిని విద్యార్థులు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టపడి చదువుకున్న చదువుకి మంచి రిజల్ట్ అందుకోగలుగుతారు. ఆ రిజల్ట్ కోసం ఎన్నో రకాలైన ఆటంకాలని మీరు అధిగమించవలసిన అవసరం ఉంది. కష్టపడి చదువుకొని ఒక పుస్తకానికి 10 పుస్తకాలు చదివినంత పని చేస్తే కానీ మీరు ఊహించిన స్థాయిలో మీకు రిజల్ట్ దక్కదు. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం, దక్షిణామూర్తి శ్లోకం చదువుకోవటం ద్వారా అనేక రకాలైన ఉపయోగాలని మీరు అందుకోగలుగుతారు. ఈ వారం మీకు కలిసొచ్చే రంగు ఎల్లో, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6.